న్యూస్కి స్వాగతం. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తే ఇలా జరుగుతుంది. పీలేరులో 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమించినందుకు గాను 2 రోజులు జైలు శిక్ష విధించడం. ఆయనకి ₹2,000 జరిమానా, పీలేరు పట్టణంలో ఫస్ట్ టైం దాదాపు 13 మందిని కరోనా ఎఫెక్ట్ దుకాణాలు తెరిచినందుకు గాను ₹2,000 జరిమానాతో 2 రోజులు జైలు శిక్ష, జైలుకి పంపుతున్న నేపథ్యం. సబ్జైలు వల్ల చాలా వరకు దుకాణాలపైన కానీ ప్రతి చోట కూడా ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాలు మన పీలేరు పట్టణంలో మొట్టమొదటిసారిగా 13 జిల్లాలు అంటే రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా అతిక్రమించి, అంటే దుకాణాలు తెరవద్దు అని పదే పదే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నా కూడా నిర్లక్ష్యం చేసి వారికి ఈవేళ ఫైన్తో పాటు ₹2,000 జరిమానా, 2 రోజులు ఈ నేపథ్యంలో మనం సీఏ గారు ఉన్నారు, వారు మాట్లాడారు. ఒక మాట సార్, ఫైనల్ గా నేను ఇచ్చేసాను, కన్ఫ్యూజ్ వచ్చింది. కరోనా వైరస్ మహమ్మారిని, కోవిడ్-19 మహమ్మారిని అరికట్టే నేపథ్యంలో భారతదేశ ప్రధానమంత్రి కర్ఫ్యూ విధించిన నేపథ్యంలో, లాక్డౌన్ నేపథ్యంలో ఆయన ఉద్దేశాలని మనమందరం నిలబెట్టాలనే ఉద్దేశంతో ఈ విధంగా గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చిన ఆర్డర్స్ని ఉల్లంఘించిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటే తప్ప మనం ఈ దేశంలో ఈ వైరస్ని మనం అరికట్టలేమని